చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి శవపరీక్ష పూర్తయింది. గాంధీ మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని అల్వాల్లోని నివాసానికి తరలించారు. తిరుమలగిరిలోని డైరీ ఫామ్ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో గదిలోకి వెళ్లిన రూపాదేవి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో రూపాదేవి తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్తించిన తల్లి పక్కింటి వాళ్ల సాయంతో సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య మృతిని తట్టుకోలేని సత్యం రక్తపోటు తగ్గి అనారోగ్యానికి గురవగా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. రూపాదేవి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కడుపు నొప్పితోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సహచర ఎమ్మెల్యే సత్యం భార్య మృతి చెందడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. పల్లి సత్యం గారి సతీమణి రూపాదేవి నిన్నటి రోజు చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన. అందరం కూడా దానికి చింతిస్తూ ఉన్నాము. మేడిపల్లి సత్యం గారు కూడా కరీంనగర్లో నిన్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి రావడం జరిగింది. మేమందరం కూడా తనని తీసుకుని వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈ కార్యక్రమం చేసినాము.